మూడవ వచనం చూద్దాం. ఇతడు మరియా కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడు వడ్లవాడు కాడా? యూదుల్లో ప్రతి ఒక్కడు కూడా తండ్రిని బట్టి పిలువబడతాడు. అని ఎవరండి, ఇదిగో పలానా ఆయన కొడుకండి అని తండ్రిని బట్టి పిలువబడతారు. తల్లిని బట్టి ఎప్పుడు పిలువబడరు. కానీ ఇక్కడ యేసు ప్రభుని మరియా కుమారుడు అని అంటున్నారంటే వ్యంగ్యముగా మాట్లాడుతున్నారు. కారణం ఏంటి, ఈయన మరియకు పుట్టాడు కానీ తండ్రి ఎవరో తెలియదు అన్నట్టుగా. తండ్రి ఎవరో అంటే కన్యక గర్భవతి కుమారుని గడింది కదా, కాబట్టి ఈయన మరియ కుమారుడే అంటే యేసు కుమారుడు కాదు అన్నట్టుగా. మరియ కుమారుడు అంటే తండ్రి అంటే అక్రమముగా పుట్టినవాడని ఇండైరెక్ట్గా వ్యంగ్యముగా మాట్లాడుతూ ఉన్నారు. దైవ కుమారుడు ఆయన కన్యక గర్భంలో జన్మించి లోకానికి దిగివచ్చి వాళ్ళ మధ్యలో నిలబడి వాళ్ళ కళ్ళ ముందు నిలబడితే ఆయన్ని ఏమని పిలుస్తారు చూడండి, వడ్లవాడని పిలిచారు, మరియ కుమారుడు అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. యేసు ప్రభువారే ఆ స్థితిలో ఆ స్టేజ్లో ఎంతో తిరస్కారం. మళ్ళీ ఆయన పొందినంత కంటే ఎక్కువ తిరస్కారం గురవుతున్నావు. ఆయన కూడా హ్యూమిలేట్ అయ్యాడు, ఆయన కూడా చిన్న చూపు చూపబడ్డాడు. వ్యంగ్యముగా ఫ్యామిలీ గురించి వ్యంగ్యముగా మాట్లాడినప్పుడు యేసు ప్రభువు అవన్నీ పడ్డాడు. ఈరోజు చాలామంది అంటుంటారు, సార్ మా ఫ్యామిలీ గురించి ఇట్లా మాట్లాడుతున్నారండి, నా గురించి ఇలా మాట్లాడుతున్నారండి, వాళ్ళ గురించి ఇలా మాట్లాడుతున్నారండి. చాలామంది ఇలాంటి మాటలు విని అఫెండ్ అవుతూ వాళ్ళు ఒక చేదు భావాన్ని పెంచుకుంటారు. యేసు మాకు ఎగ్జాంపుల్. ఆయన్ని అలాగ జన్మించాడు అని మాట్లాడినా కూడా యేసు ప్రభువు అఫెండ్ కాకుండా ఇవ్వండి, పాజిటివ్గా తీసుకొని ముందుకు సాగుతున్నాడు. సో వెన్ పీపుల్ ట్రై టు అఫెండ్ యూ, ప్రజలు నిన్ను గాయపరిచేటప్పుడు దాని హృదయంలో తీసుకోకండి. యేసు ప్రభుకే అన్నాడు ఆ మాటలు, యేసు ప్రభుకే ఆ మాటలు వచ్చాయి. కానీ అవన్నీ త్రోసివేసి ఎందుకు త్రోసివేసా తెలుసా, ప్రజలు అన్నంత మాత్రాన నిజమైపోతుందా, మరియ కుమారుడు అని వ్యంగ్యంగా మాట్లాడినంత మాత్రాన యేసు ప్రభు బాధపడ్డాడా? లేదు, యేసుకు తెలుసు ఆయన దైవ కుమారుడు అని యేసు ప్రభు తెలుసు. ప్రజల స్టేట్మెంట్ అని పనిలేదండి, ప్రజలు ఏదో ఒక స్టేట్మెంట్ పలుకుతూ ఉంటారు. ప్రజలు వాళ్ళు తోచినటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క అల్పమైన బుద్ధిని బట్టి, సంకుచితమైన బుద్ధిని బట్టి, వక్ర బుద్ధిని బట్టి మాట్లాడుతూ ఉంటారు. అది వాళ్ళ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, వాళ్ళ స్థాయి తగ్గట్టుగా మాట్లాడుతుంటారు. అంత మాత్రాన వాళ్ళ మాటలకు మనం ఫీల్ కావాలి అని ఏం లేదు కదా. సో కాబట్టి నువ్వు ఏంటో నువ్వు తెలిసినప్పుడు, నువ్వేంటో నీకు తెలిసినప్పుడు ప్రజలు ఏమన్నా పెద్ద పట్టించుకో. నువ్వేంటో నీకు తెలిసినప్పుడు, నువ్వు ఏమిటో దేవుడు నీకు చెప్పినప్పుడు అది చాలు, దాన్ని బట్టి నువ్వు మూవ్ అవ్వాలి. అంతేగాని ప్రజలు ఓ రోజు ఇది అంటే నువ్వు అదైపోవు, ఇంకో రోజు అది అంటే నువ్వు అదైపోవు. యు విల్ నాట్ చేంజ్ బై ద పీపుల్స్ ఒపీనియన్. అందుకే పీపుల్ ఒపీనియన్ ఎప్పుడే కానీ నువ్వు కన్సిడరేషన్ తీసుకోవద్దు, వాళ్ళ అభిప్రాయాన్ని నువ్వు పరిగణలోకి తీసుకోవద్దు. వాళ్ళు అన్నది కాదు ఫైనల్, నువ్వు ఎవరో నీకు తెలియాలి, నువ్వు ఎవరో దేవునికి చెప్పాలి. ఆ ఐడెంటిటీకి అర్థమైతే చాలు, నువ్వు ఏ మాటలు కూడా నువ్వు కేర్ చేయవు. హల్లెలూయ. సార్ వాళ్ళు ఈ మాట అన్నారు సార్, నన్ను ఆమె ఇంత మాట అంది సార్, ఆయన నేను ఇంత మాట అన్నాడు సార్, ఎందుకు ఫీల్ అవుతున్నావు అంటే నీ ఐడెంటిటీకి తెలియకపోవడం వల్ల వాళ్ళు ఏదో అన్నారని ఫీల్ అవుతున్నావు. హల్లెలూయ. ఏనుగు ఐడెంటిటీ ఏనుగు తెలిస్తే ఏనుగు వద్దకు వచ్చి నువ్వు పంది అన్నా కూడా ఏనుగు ఫీల్ కాదు, ఎందుకు ఏనుగు అంటే ఏనుగు తెలుసు కాబట్టి. అలాగే నీ ఐడెంటిటీకి తెలిసినప్పుడు, నువ్వు ఏమై ఉన్నావో, క్రీస్తులో నువ్వు ఏమై ఉన్నావో నీకు తెలిసినప్పుడు ప్రజలు ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా ఉపయోగపడుతుంది. సో డు నాట్ లూజ్ యువర్ ఐడెంటిటీ. ఐడెంటిటీ కోల్పోయిన రోజున నువ్వు ఏడుస్తావు, నీ ఐడెంటిటీ కోల్పోయిన రోజున నువ్వు బాధపడతావు. ఎందుకంటే నీకున్నటువంటి ఐడెంటిటీ ప్రజల ఒపీనియన్స్ బట్టి ఫ్రేమ్ చేసుకుంటున్నావు, ప్రజల అభిప్రాయాలు బట్టి ఫ్రేమ్ చేసుకుంటున్నావు, ప్రజల ఒక ఒపీనియన్స్ బట్టి నువ్వు పరిగణలో తీసుకుంటున్నావు. నీ ఐడెంటిటీ వాళ్ళ మాటల్లో వాళ్ళ స్టేట్మెంట్లో లేదు అని బిడ్డరా. యువర్ ఐడెంటిటీ ఈజ్ ఇన్ గాడ్స్ వర్డ్, దట్స్ ఎనఫ్. దేవుడు నీకు నా దేవుడు నిన్ను ఇది అని చెప్పాడంటే అది ఫైనల్, అంతే. ప్రపంచము ఏకమై కూసినా కూడా డోంట్ కేర్, అవన్నీ లెక్క చేయాల్సిన మాట. హల్లెలూయ. యేసు ప్రభువారు మనకి రోల్ మోడల్గా ఉన్నారు. వావ్, వాట్ ఏ వాల్యుబుల్ లెసన్స్.
దేవుని రాజ్యంలో నీ ఆశీర్వాదము నీ కష్టం మీద ఆధారపడలేదు. నీ సమృద్ధి, నీ అభివృద్ధి, నీ విస్తరింపు దేవుని ఆశీర్వాదం బట్టి ఆధారపడి ఉంది. ఏ బిడ్డల జీవితంలో ఆశీర్వాదం నిలబడుతుందో ఆ ఆశీర్వాదము అతనికి ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. ఏ మందులు లేకోకుండా దేవుని నామానికి మహిమ కలగను కాక నీకు గర్భం నిలబెట్టాడని చెప్పాను. తిరిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెక్ చేస్తుంది అని డాక్టర్ అన్నారంట. ఏమి లేదు, అంత ఆరోగ్యం ఉంది చెప్పాను.